ఇది పూజా సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం మన మనసుకు సేదదీచు సమయం ఇదే రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజా సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం అందరూ కూడా చెప్పుకుంటాం దేవుడు ఇచ్చినటువంటి నూతన దినానికి గాను ప్రభువును స్తుతించుదాం మన ఇళ్ళలోనికి మన హృదయంలోనికి మన మనసులోనికి ప్రభువుని ఆహ్వానించుకుందాం పరిపూర్ణతతో ప్రభు ఒసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి పరిపూర్ణతతో ప్రభు ఒసగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి ఈ బలి అంతే కలదు దైవ బలం ఇది ఏ మనకు జన్మ ఫలం ఈ బలి అంతే కలదు దైవ బలం ఇది ఏ మనకు జన్మ ఫలం రండి పాల్గొందము రండి రక్షణ పొందుదము రండి రక్షణ పొందుదము ఇది పూజా సమయం మనకొసగిన భయం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం రక్షకుడు మనకొసగిన రక్షణ మార్గం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనందరికీ కూడా ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ఉదయాన్నే లేవగానే దివ్వల పూజలో పాల్గొనే భాగ్యాన్ని ఇచ్చారు ఈ సమయంలో మనందరం కూడా మనల్ని మనం ప్రభుకి అర్పించుకొని ప్రార్థన చేసుకుందాం మన యొక్క ప్రతి ఒక్క విన్నపాన్ని కూడా ప్రభు బలిపీఠం ముందు అర్పించి ప్రార్థన చేద్దాం మరి మనల్ని ఎవరెవరైతే ప్రార్థనా సహాయం అడిగి ఉన్నారో ఏ బిడ్డలైతే జీవితంలో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ఇంకా అనేకమైనటువంటి ఇరుకులలో ఇబ్బందులలో ఉన్నారో పీడించబడుతున్నారు ఆ బిడ్డలందరినీ కూడా అర్పించి ఈ యొక్క సమయంలో ఈ ఆదివార దివ్య బలి పూజల వారిని అందరినీ కూడా అర్పించి ప్రార్థన చేద్దాం వారందరినీ కూడా ఈ యొక్క ఆదివార దివ్య బలి పూజలు ప్రభు విడిపించాలని వారందరినీ కూడా స్వస్థపరచాలని వారందరికీ కూడా ప్రభు యొక్క దీవెనలు దండిగా రావాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం నిఖిల జాతులారా చప్పట్లు కొట్టుడు జయ జయ నాదములతో ప్రభువును కీర్తింపుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండును గాక మీ ఆత్మతోను ఉందురుగాక ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు తల్లి అయిన శ్రీ సభ సామాన్య కాలంలోని 13వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది ఈనాటి దివ్య గ్రంథ పఠనాలు దేవుడు దయామయుడు కరుణాపూరితుడు అనేటువంటి గొప్ప సత్యాలను మనకి బోధిస్తూ ఉన్నాయి మనము దేవునికి విశ్వాసపాత్రముగా ఉన్నా లేకున్నను మనము దేవుడికి ఇచ్చినటువంటి మాటను మనం నిలబెట్టుకున్నా నిలబెట్టుకోకున్నాను దేవుడు విశ్వాసపాత్రుడిగా ఉంటూ ఉన్నాడు మరి మనము దేవునికి విధేయులుగా ఉండకుండా ఉన్నప్పటికీ కూడా దేవుడు మన పట్ల దయ కలిగి ఉన్నాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
మరి దేవుడు ఎల్లప్పుడూ కూడా మన యొక్క క్షేమాన్నే కోరుకునేటువంటి దేవుడు అని మొదటి పట్టణం మనకు బోధిస్తూ ఉన్నది. రెండో పట్టణంలో దేవుడు మన యొక్క క్షేమాన్ని ఎలాగైతే కోరుతూ ఉన్నారు, మన అభివృద్ధిని ఎలాగైతే కోరుతూ ఉన్నారు, మనం తోటి వారి అభివృద్ధిని కూడా కోరాలి, తోటి వారు కూడా అలా సహాయకారులుగా ఉండాలని బోధిస్తూ ఉన్నది. అలాగే సువార్తా పట్టణంలో కూడా నీకు ఏమైనా బాధలు ఉన్నాయా, నీ చుట్టుపక్కల వారికి ఏమైనా బాధలు ఉన్నాయా, అవి ప్రభు చెంతకు తీసుకురావని చెప్పి బోధిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మన ప్రభు దయామయుడు, కరుణాపూరితుడు, ప్రభు గొప్ప రీతిలో అద్భుతాలు చేసేటువంటి దేవుడు, తన బిడ్డల యొక్క తనను నమ్మినటువంటి బిడ్డల యొక్క విశ్వాసాన్ని బలపరిచేటువంటి దేవుడు, వారి కన్నీరు తుడిచేటువంటి దేవుడు, వారి యొక్క అక్కర్లన్నింటిని కూడా తీర్చేటువంటి దేవుడు అని చెప్పి సువార్త పట్టణం బోధిస్తూ ఉన్నది. మరి అవన్నీ కూడా జరగాలి అంటే మనము ప్రభుతో ఐక్యమై ఉండాలి, మన విశ్వాసాన్ని బలపరచుకోవాలి. మరి ఈ సమయంలో మనము ప్రభువుకి అవిశ్వాసులుగా ఉన్నటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువుకి అవిధేయులుగా ఉన్నటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం, ప్రభువు నుంచి దూరమైపోయినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా ఈ యొక్క దీపబలి పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొని పవిత్ర జీవితాన్ని జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని ఈ దీపబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. సామాన్యులు మానవ మాత్రం పాడే పాట కాదు, పరలోకంలో దూతలు పునీతులు పాడేటువంటి పాట, వారితో కూడా మన స్వరములను ఏకము చేసి మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. వారణ సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమ పిత, మిమ్ము వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలో వెలసిన మా ప్రభువ. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. పిత యొక్క ప్రక్కన మహాఘనతతో కూర్చుని చూన్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలో
మనసులకు సమాధానం సమాధానం సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలో పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదాము ఓ సర్వేశ్వర నీవు మాకు దత్తత వరమును దయచేసి మమ్ము వెలుగునకు చెందిన పుత్రీపుత్రులుగా చేసితివి. అసత్యమనడు అంధకారంలో మేము చిక్కుకొనకుండా నీ సత్యపు వెలుగునందు మాత్రమే పయనించునట్లు మమ్ము కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము అధ్యాయము 1:13-15 మరియు అధ్యాయము 2:23-24. మృత్యువును దేవుడు కలిగింపలేదు, ప్రాణులు చనిపోవుట చూచి ఆయన సంతసింపడు. ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. ఆయన చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలలారుచున్నవి. జీవులలో మరణకరమైన విషమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చేయదు. న్యాయమునకు మరణము లేదు. 2:23-24. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కానీ పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించుచు వారు చావును చవిజూతురు. ఇది ప్రభువుని వాక్కు. ఈశ్వరునికి వందనములు. రెండో పఠనము పునిత పౌలు గారు కొరింథీయులకు రాసిన 2:8 పరిశుద్ధ వచనములు 7:9-13. విశ్వాసములో వాక్కులో జ్ఞానములో ఆసక్తిలో మాపై మీకు గల ప్రేమలో అన్నిటిని మీరు భాగ్యవంతులే. కనుకనే ఈ ప్రేమపూర్వకమగు సేవలో కూడా మీరు ఉదారముగా ఉండవాలని మా అభిలాష. మన యేసుక్రీస్తు ప్రభు కృప ఎట్టిదో మీరు ఎరుగుదు కదా. తను భాగ్యవంతుడై ఉండి కూడా తన పేదరికం వలన మేము భాగ్యవంతులను చేయుటకు ఆయన నిరుపేద ఆయను. మీ పైననే భారముంచి ఇతరులను తేలికగా వదులుటకు నేను ప్రయత్నించుట లేదు. కానీ ప్రస్తుతము మీకు సమృద్ధిగా ఉండుటచే అవసరములో ఉన్న వారికి సహాయపడుట యుక్తమని నేను ఎంచితిని. అట్లే మీరు అవసరంలో ఉన్నప్పుడు వారి సమృద్ధిని బట్టి వారు మీకు సహాయపడేదరు. ఈ విధముగా ఇరువురికి సమానముగా న్యాయము జరుగును. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లుగా ఎక్కువ ప్రోగు చేసిన వానికి ఎక్కువ ఏమీ మిగలకుండెను, తక్కువ ప్రోగు చేసిన వానికి ఏమీ తక్కువ కాకుండెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. కృపా నాకు చాలును దేవా.
నిన్ను జీవింప చాలునయ్యా, చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. ఎరికో కోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో కోడలు ముందుండినా, ఎర్ర సముద్రము ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలోనే జీవించేదా, చాలును దేవా నీ కృప నాకు చాలునయ్యా, నాకు చాలునయ్యా. ప్రభువుమీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 5వ అధ్యాయము వచనములు 21 నుండి 43 వరకు. యేసు పడవపై శిరస్సు ఆవలి తీరమునకు వెళ్ళగా జనసమూహము ఆయన యొద్దకు చేరెను. అట్లు ఆయన ఆ సరస్సు తీరమున ఉండగా ప్రార్థనా మందిరాధ్యక్షులలో ఒకడగు యాయూరు అనువాడు వచ్చి ప్రభువు పాదములపై పడి, ప్రభూ, నా కుమార్తె మరణావస్థలో ఉన్నది. తాము వచ్చి ఆ బాలికపై తన హస్తములను ఉంచిన ఎడల ఆమె స్వస్థత పొంది జీవింపగలదు అని మిగుల బతిమాలేను. అంతటా ఆయన అతనితో వెళ్ళుచుండగా గొప్ప జనసమూహము ఆయనను వెంబడించుచు పై పై బడుచుండెను. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో బాధలు పడి ఎందరో వైద్యుల యొద్ద చికిత్స పొందుటకై తనకు ఉన్నదంతయు వెచ్చించినను. ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగెను. ఆమె యేసును గూర్చి విని జన సమూహములో నుండి ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రములను తాకినంత మాత్రమున నేను స్వస్థురాలనగుదును అని తలంచి ఆయన వస్త్రములను తాకెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. ఆమె తన శరీరములో ఆ జబ్బు నుండి స్వస్థత పొందినట్లు గుర్తించాను. అప్పుడు తన నుండి శక్తి వెలువడినదని యేసు గ్రహించి వెనుకకు తిరిగి, నా వస్త్రములను తాకినది ఎవరు అని ఆ జనసమూహమును ప్రశ్నించాను. ఈ జనసమూహము తనపై పడుచుండుట చూచుచున్నారు కదా, నన్ను తాకినది ఎవరు అని ప్రశ్నించుచున్నారేలా అని శిష్యులు బదులు పలికిరి. తనను తాకినది ఎవరో తెలుసుకొనవనని ఆయన నలుదెసలు తేరిపారచూచెను. తన స్వస్థతను గుర్తించిన ఆమె భయముతో గడగడ వణకుచు ఆయన పాదముల పైబడి జరిగినదంతయు విన్నవించెను. అందుకాయన ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయిరమ్ము అని పలికెను. అంతలో ప్రార్థనా మందిరాధ్యక్షుడగు యాయీరు ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె మరణించినది, గురువును ఇంకను శ్రమపెట్టనేలా అనిరి.
యేసు వారి మాటలను లక్ష్య పెట్టక ఆ మందిరాధ్యక్షునితో, నీవు ఏమాత్రము అధైర్యపడకుము, విశ్వాసమును కలిగియుండుము అని చెప్పెను. పిదప పేతురును, యాకోబును, అతని సోదరుడు యోహానును మాత్రము తన వెంట తీసుకొని ఆ అధికారి ఇంటికి వెళ్ళాను. అచ్చట జన సమూహము గొల్లున ఏడ్చుటయు ప్రలాపించుటయు చూచి ఆయన లోపలికి ప్రవేశించి, మీరు ఏలా ఇట్లు గోలగా ఏడ్చుచున్నారు? ఈ బాలిక నిద్రించుచున్నది గాని చనిపోలేదు అని వారితో పలికెను. అందుకు వారు ఆయనను హేళన చేసిరి. అయినను యేసు అందరినీ వెలుపలకు పంపి ఆ బాలిక తల్లిదండ్రులతోనూ తన శిష్యులతోనూ బిడ్డ పరుండుయున్న గదిలో ప్రవేశించెను. ఆ బాలిక చెయ్యి పట్టుకొని, తల్లి తాకుమి అనెను. ఓ బాలిక లెమ్ము అని నీతో చెప్పుచున్నాను అని ఈ మాట యొక్క అర్థము. వెంటనే ఆ బాలిక లేచి నడువసాగెను. ఆమె 12 ప్రాయము గలది. అది చూచిన జనులెల్లరూ ఆశ్చర్యచకితులైరి. దీనిని ఎవరికి వెల్లడింపకుడు అని యేసు వారిని గట్టిగా ఆజ్ఞాపించి, ఆమెకు తినుటకు ఏమైనా పెట్టుడు అని చెప్పెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు ఆమెకు స్తుతి కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 ప్రభు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యగ్రంథ పఠనాలలో ప్రభు యొక్క మహిమను గురించి మనము వినియున్నాము. ఎందుకంటే ప్రభువుకి ఎంతో శక్తి ఉన్నది. ప్రభు ఈ లోకానికి వచ్చినది ప్రతి ఒక్కరి యొక్క భయాలను తీసివేయడానికి, ప్రతి ఒక్కరి యొక్క అనారోగ్యాన్ని తీసివేయడానికి, ప్రతి ఒక్కరి యొక్క కన్నీటిని తుడవడానికి, ప్రతి ఒక్కరి యొక్క జీవితాలను నూతనీకరించడానికి, అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా, తనను విశ్వసించు ప్రతి ఒక్కరిని కూడా తనకు సాక్షులుగా చేయాలని, తన యొక్క సాక్షులందరినీ కూడా తన యొక్క నిత్య జీవితంలోనికి తీసుకువెళ్ళాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మరి ప్రభు చేసినటువంటి మేలులకు గాను, ప్రభు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప స్వస్థతకు గాను ఇక్కడ ఈనాటి యొక్క సువార్తా పట్టణంలో 2 ఈ యొక్క గొప్ప అద్భుతాలను మనం చూస్తూ ఉన్నాము. ఒకటి స్వస్థత, అదేవిధంగా మరలా పునరుజ్జీవము మనము చూస్తూ ఉన్నాము. ఇదే విషయాలను బట్టి ఒక భక్తుడు పాట పాడుతూ ఉన్నాడు, దావీదు కుమారా మా మీద దయచూపు అని చెప్పి. ప్రభు వారి జీవితంలోంచి ఆ యొక్క కష్టాలన్నీ కూడా తీసివేసిన విధానాన్ని బట్టి ఆ భక్తుడు పాడుతూ ఉన్నారు. అదేవిధంగా మన జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని కూడా తీసివేయమని, ప్రతి నష్టాన్ని కూడా పూడ్చమని, ప్రతి కన్నీటిని కూడా తూడమని, ప్రతి యొక్క వెలితిని కూడా ఆయన నిండుగా ప్రసాదించమని ఈ సమయంలో ప్రభుకి ప్రార్థన చేసుకున్న పాట రూపులు అందరూ కూడా చేతులు జోడించి చప్పట్లు కొడుతూ విశ్వాసముతో ఆనందముతో ప్రభు పట్ల ఉన్నటువంటి దృఢమైన విశ్వాసంతో ఈ పాటను అందరం కలిసి పాడుకుందాం, ఏక స్వరంతో పాడుకుందాం. దావీదు కుమార యేసయ్యానను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. దావీదు కుమార యేసయ్యానను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పొందగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యానను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా,
ఈ సమయంలో నీకు ఏ కష్టమున్నా సరే ఏ బాధ ఉన్నా సరే దావీదు కుమారా నా మీద దయ చూపు, నా యొక్క కష్టంలో నుంచి విడిపించు, నా నష్టంలో నుంచి విడిపించు, నా నిరుద్యోగంలో నుంచి విడిపించు, నా యొక్క శోధన నుంచి నీవు నన్ను విడిపించు అని అందరం కూడా ఈ యొక్క భక్తునితో కలిసి మనం కూడా ప్రార్థించుదాము. అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, అంగీ అంచును అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు, నీ దృఢ విశ్వాసము నిన్ను స్వస్థత పరచేను, నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరచేను అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రభు చెంతకు ఎవరెవరైతే వస్తారో వారిని ప్రభు ఏనాడు కూడా వారిని వట్టి చేతులతో పంపివేయడు, వారిని భారమైన హృదయాలతో ఏనాడు కూడా పంపివేయడు, వారిని అక్కరలతో ఏనాడు కూడా పంపివేయడు. అడిగే ప్రతి ఒక్కటి కూడా ఇవ్వబడుతుంది, తట్టే ప్రతి ఒక్కటి కూడా తెరవబడుతుంది. మరి ఈ సమయంలో నీవు కూడా అడుగు, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకో. యా ఈరు అడిగిన విధంగా, రక్తస్రావ రోగి అడిగిన విధంగా నీవు కూడా అడుగు. ఈ సమయంలో నీ జీవితంలో కూడా అద్భుతాన్ని చూస్తావు, నీ జీవితంలో కూడా సమృద్ధిని చూస్తావు, నీ జీవితంలో కూడా ప్రభు యొక్క మహిమ కార్యాన్ని చూస్తావు. మరణించిన లాజరును జీవముతో లేపావు, మరణించిన లాజరును జీవముతో లేపావు, నేనే పునరుత్థానమును సత్యము జీవము మార్గమును, నేనే పునరుత్థానమును సత్యము జీవము మార్గమును అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా, అని పలికిన దేవానికే స్తోత్రమయ్యా. రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, రావయ్యా యేసు రాజా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా, స్వస్థత పరచగను త్వరగా రావయ్యా. దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా, ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను, నేను స్వస్థత పొందెదను. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఎంతటి ఆనందము, ఎంతటి మహదానందము. ఈ యొక్క పాట ద్వారా మనం ప్రభుని యొక్క సాన్నిధ్యాన్ని అందరం కూడా పొందుకున్నాము, ప్రభు యొక్క మహిమను మనందరం కూడా కొనియాడాము, ప్రభు యొక్క సాన్నిధ్యంతో, ప్రభు యొక్క శక్తితో, ప్రభు యొక్క ఆత్మతో మనందరం కూడా నింపబడ్డాము. జీవితాంతం కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. ఎందుకంటే మనము పాడినటువంటి యొక్క పాట, ప్రభులో ఐక్యమై పాడినటువంటి పాట, ప్రభు యొక్క ఆత్మతో నింపబడి పాడినటువంటి పాట, ప్రభువు చేసిన ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకొని కొనియాడినటువంటి పాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రభు సువార్త పట్టణంలో మనకు బోధించేటువంటి సత్యము ఏమిటి అంటే, దేవునికి
మన పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నది అని చెప్పి, దేవుడు ఎలాంటి పక్షపాతి కాదు, మానవులు ఒకవేళ పక్షపాతముగా వారు తీర్పు తీరుస్తారేమో, వారు పక్షపాతముగా మనల్ని వారు ఒక రకమైనటువంటి విధానాన్ని బట్టి మనల్ని వారు తీర్పు తీరుస్తారేమో, మన యొక్క స్థానాన్ని వాళ్ళు అంచనా వేస్తారేమో, కానీ ప్రభువు మాత్రం మనందరినీ కూడా ఆయన సమాన దృష్టితో చూస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాడు నీవు ధనికుడిగా ఉన్నావా, విద్యావంతుడిగా ఉన్నావా, విద్య లేకుండా ఉన్నావా, పేదవాడిగా ఉన్నావా, పేదరాలిగా ఉన్నావా, నిరక్షరాస్యులుగా నీవు జీవిస్తూ ఉన్నావా, నీవు ప్రభువు దృష్టిలో అమూల్యమైన బిడ్డవు అని ప్రభు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈనాటి సువార్త పట్టణంలో అది మనకు తేట తెల్లమవుతూ ఉన్నది. యేసయ్య అక్కడ ప్రార్థనా మందిరంలో ప్రజలతో ఉన్నప్పుడు ప్రార్థనా మందిర అధికారి వచ్చి యేసయ్య వద్ద మోకరించి అడుగుతూ ఉన్నారు, యేసయ్య నా బిడ్డ మరణావస్థలో ఉన్నది తండ్రి, అది నీవు మాత్రమే నా బిడ్డను ఈ మరణావస్థ నుంచి నీవు విడిపించగలవు, నీవు మాత్రమే నా బిడ్డకు మరలా తిరిగి నూతన జీవాన్ని ఇవ్వగలవు, ఆమె కోల్పోయినటువంటి ఆ యొక్క ఆరోగ్యాన్ని నీవు మాత్రమే మరలా తిరిగి ఇవ్వగలవు, నీవు మాత్రమే నా కుటుంబంలో ఏ సంతోషమైతే దూరం కాబోతూ ఉన్నదో, ఏ ఆనందమైతే దూరం కాబోతూ ఉన్నదో, ఏ ఆశీర్వాదమైతే మా నుంచి దూరం కాబోతున్నదో, నీవు మాత్రమే దానిని తీసుకురాగలవు అని చెప్పి యేసయ్య చింత ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన అక్కడున్న వాళ్ళందరికంటే కూడా గొప్ప వ్యక్తి, ఆయన అక్కడ ఉన్న వాళ్ళందరికంటే కూడా ఆయన ఒక అధికారిగా ఉంటూ ఉన్నాడు, అయినప్పటికీ కూడా ప్రభు ముందు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. యేసయ్యా నా మీద దయచూపండి, యేసయ్యా నా కుటుంబం మీద దయచూపండి, యేసయ్యా నా చనిపోబోతూ ఉన్నటువంటి బిడ్డ మీద దయచూపండి, యేసయ్యా ఆ బిడ్డను కోల్పోతే మా జీవితం అంధకారంలో పడిపోతుంది, యేసయ్యా ఆ బిడ్డ జన్మించినప్పుడు ఆ బిడ్డ పరలోకపు ఆశీర్వాదము అని చెప్పి మేమందరం కూడా విశ్వసించాము తండ్రి, మా యొక్క వివాహ బంధము ఆ బిడ్డ ద్వారా పరిపూర్ణమైనదని చెప్పి మేము విశ్వసించాము తండ్రి, కానీ ఇప్పుడు అదే బిడ్డ, ఏ బిడ్డ అయితే మా జీవితంలో వెలుగు అనుకున్నామో, ఏ బిడ్డ అయితే మా జీవితంలో ఆశీర్వాదం అనుకున్నామో, ఏ బిడ్డ అయితే మా జీవితంలో పరిపూర్ణత అనుకున్నామో, ఆ బిడ్డ దూరం కాబోతూ ఉన్నది, యేసయ్యా మా మీద దయచూపండి యేసయ్యా అని చెప్పి ఆయన ఆ యొక్క అధికారి యాయీరు ప్రభు చింత మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దయగల యేసయ్య, కనికరము గల యేసయ్య ఈ యొక్క లోకానికి తండ్రి భగవానుని యొక్క ప్రతినిధిగా వచ్చినటువంటి యేసయ్య, ఎందుకంటే ప్రజలందరూ కూడా అప్పటి వరకు దేవుడు అంటే ఒక దూరంగా ఉన్నటువంటి వ్యక్తి, మనము ఏనాడు కూడా చూడలేనటువంటి వ్యక్తి, ఏనాడు కూడా తాకలేనటువంటి వ్యక్తి, ఏనాడు కూడా మనము మాట్లాడలేనటువంటి వ్యక్తి అనే రకంగా ఉంటూ ఉన్నటువంటి ఆ యొక్క రోజులలో, అలాంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఉన్నటువంటి ఆ యొక్క సందర్భాలలో దేవుడే తన యొక్క కుమారుణ్ణి ఈ లోకానికి పంపించారు. ఆనాడు ప్రవక్తలతో పలికిన విధంగా, నేను నా యొక్క ప్రజల మధ్య నా నివాసాన్ని ఏర్పరచుకుంటాను, వారిలాగే నేను జీవిస్తాను, వారితోనే నేను జీవిస్తాను, వారితోనే నేను మాట్లాడతాను అని ప్రభు చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అదే ప్రవచనాల నెరవేర్పే ఈనాడు యేసయ్య వారి మధ్యనే ఉన్నారు. వారి యొక్క నష్టాలను తీర్చడానికి, వారి యొక్క నష్టాలను పూడ్చడానికి, వారి కన్నీటిని తూర్చడానికి, వారి యొక్క బంధాలను అన్నింటినీ కూడా తెంచివేయడానికి, వారికి ఉన్న ప్రతి ఒక్క అనారోగ్యాన్ని కూడా తీసివేయడానికి యేసయ్యే ఆ యొక్క వారి మధ్యకి వచ్చారు. మనందరి మధ్యకి కూడా యేసయ్య వచ్చారు. అక్కడ యాయీరు కుమార్తెను రక్షించడానికి యేసయ్య అక్కడికి పయనమై వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ మరొక వ్యక్తి అక్కడికి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి, ఒక గొప్ప అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య చెంత వచ్చి అడుగుతూ ఉన్నప్పుడు యేసయ్య ఆయన దగ్గరికి వెళ్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక గొప్ప వ్యక్తి వస్తూ ఉన్నారు, అలాగే ఒక కింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి కూడా యేసయ్య చెంతకు వస్తూ ఉంటూ ఉన్నారు. అక్కడ
ఉన్నటువంటి ఒక రక్తస్రావంతో బాధపడుతూ ఉన్నటువంటి ఒక స్త్రీ, తన సత్తు అంతా కూడా కోల్పోయినటువంటి ఒక స్త్రీ, తనకున్నటువంటి తనకు ధనమంతా కూడా కోల్పోయినటువంటి వ్యక్తి, తనకున్న మనశ్శాంతిని అందరినీ కూడా కోల్పోయినటువంటి వ్యక్తి, తనకున్నటువంటి పేరు ప్రఖ్యాతులన్నింటినీ కూడా కోల్పోయినటువంటి వ్యక్తి, తనకు ఉన్నటువంటి గౌరవ మర్యాదలన్నీ కూడా కోల్పోయినటువంటి వ్యక్తి, మరి అందరి చేత కూడా ఈమె ఒక శాపగ్రస్తురాలు, అందుకే ఈమెకు వచ్చినటువంటి రోగము నయవమటం లేదు అని చెప్పి అందరు కూడా ఆ వ్యక్తిని తిరస్కరిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఇక్కడ ఒక గొప్ప వ్యక్తి యేసు దగ్గరకు వచ్చారు. అదేవిధంగా ఒక చిన్న వ్యక్తి కూడా, అందరి చేత తిరస్కరించబడిన వ్యక్తి కూడా యేసయ్య దగ్గరకు వచ్చి ఆమె యేసయ్య నుంచి స్వస్థతను పొందుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజులలో చూసినట్లయితే ఆడవారికి ఎలాంటి విలువ కూడా లేకుండా ఉంటూ ఉన్నది, అలాగే చిన్న బిడ్డలకు కూడా ఎలాంటి విలువ లేకుండా ఉంటూ ఉన్నది. మరి యేసయ్య ఎవరికైతే విలువ లేకుండా ఉంటూ ఉన్నదో, ఎవరైతే కష్టాలలో జీవిస్తూ ఉన్నారో, ఎవరి జీవితంలోనైతే సంతోషం లేకుండా ఉన్నదో, వారందరూ కూడా సంతోషం ఇవ్వడానికి వచ్చారు, వారందరికి కూడా స్వస్థతను ఇవ్వడానికి వచ్చారు, వారందరూ కూడా విడుదలని ఇవ్వడానికి వచ్చారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఈ ఇద్దరి జీవితంలో కూడా పెద్ద కష్టం అనేది వచ్చింది. ఆ యొక్క యాయిరు జీవితంలో కూడా అప్పటి వరకు ఎవరిని చూసి అయితే ఆయన సంతోషపడుతూ ఉన్నారో, ఎవరిని చూసి అయితే గర్వపడుతూ ఉన్నారో, ఎవరిని చూసి అయితే ఆయన అమితానందం కలిగి ఉన్నారో, మరి ఎవరి మీదైతే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉందని అనుకుంటూ ఉన్నారో, ఆ యొక్క అన్ని ఆశలు కూడా అడియాశలైపోతున్నాయి. గొప్ప కష్టం వచ్చి పడింది. ఇక్కడ ఈ వ్యక్తి జీవితంలో కూడా రక్తస్రావంతో బాధపడుతున్న 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఆ యొక్క వ్యక్తి జీవితంలో కూడా పెద్ద కష్టం అనేది వచ్చింది. అసలే పేదరాలు, సంఘంలో ఎలాంటి గుర్తింపు లేకుండా ఉన్నది. మళ్ళీ ఆమె మీద ఇదొక భారం, యొక్క అనారోగ్యం అనేటువంటి భారం వచ్చింది. 12 సంవత్సరాలు ఈ యొక్క అనారోగ్యంతో ఆమె ఈడ్చుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే యేసయ్య గురించి తెలుసుకుందో, అప్పుడు యేసయ్య చెంతకు వచ్చి విశ్వాసంతో, చెక్కు చెదరని విశ్వాసంతో ఆమె యేసయ్య అంగీ అంచును తాకంగానే ఆమెకు స్వస్థత వచ్చింది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరి జీవితాల్లో కూడా పెద్ద కష్టం వచ్చింది. అదేవిధంగా దేవుడు కూడా వారిని గొప్పగా చేశారు. వారి కష్టం ఎంత గొప్పదో, వారి విజయం కూడా అంత గొప్పగా ఉంది. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం కూడా, మనందరికి కూడా తెలిసినటువంటి పాట, మన మొయినాబాద్ పరిశుద్ధాత్మ కేంద్రంలో ఎక్కువగా పాడేటువంటి పాట, ఈ పాటకి మీకు గుర్తొచ్చింది అనుకుంటాను. ఎంత పెద్ద పోరాటం, ఎంత పెద్ద పోరాటమో, అంత పెద్ద విజయము, పోరాడతాను నిత్యము, విజయం అనేది తథ్యము. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ జీవితంలో కూడా అదే కష్టం వస్తూ ఉన్నదని చెప్పి, అదే నష్టం వస్తూ ఉన్నదని చెప్పి, అదే కన్నీరు వస్తూ ఉన్నదని చెప్పి నీవు బాధపడుతూ ఉన్నావా? నీ యొక్క బాధలు అందరికంటే కూడా ఎక్కువగా ఉన్నాయి, అందరికంటే కూడా భారంగా ఉన్నాయని చెప్పి, అందరికంటే కూడా ఎక్కువ సంవత్సరాలు నేను ఈ బాధను ఈడ్చుకుంటూ వెళ్తున్నారని నీవు బాధపడుతూ ఉన్నావా? యేసయ్య నీకోసమే వస్తూ ఉన్నారు. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు కూడా ఎప్పుడు అనుకోలేదు, యేసయ్య మా జీవితాల్లోనికి వస్తారు, మా జీవితాల్లోని కష్టం తీసివేస్తారు, మా జీవితాల్లోని చీకటిని తొలగిస్తారని చెప్పి వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే యేసయ్య యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క ప్రణాళికలు మనకి ఏమాత్రం కూడా తెలియదు. ఎందుకంటే ప్రభు ఎప్పుడు కూడా మన యొక్క అభివృద్ధినే కోరతారు, కానీ మన యొక్క నాశనాన్ని కోరరు అని చెప్పి దివ్యగ్రంథ పట్టణాలు మనకి బోధిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ కన్నీరును చూసినటువంటి దేవుడు, వారి జీవితంలో ఉన్న కష్టాలను చూసినటువంటి దేవుడు, ఆయన కరిగిపోయి వారి చింతకే వస్తూ ఉంటూ ఉన్నారు. మనం చూసినట్లయితే పాత నిబంధనలు కూడా ఎప్పుడైతే దేవుని యొక్క ప్రజలు ప్రభు వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువుకు మొరపెడుతూ ఉన్నారు, ప్రభువా మేము ఇక్కడ బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నాము, ఈ యొక్క ఐగుప్తీయులు మమ్మల్ని నాశనం చేస్తూ ఉన్నారు, మమ్మల్ని ఇక్కడ బానిసలుగా చేసి మాకు ఎలాంటి గుర్తింపు లేకుండా చేసి మమ్మల్ని బాధ పెడుతూ ఉన్నారు అని చెప్పి దేవునికి ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు
వారి మధ్యలోనికి వస్తూ ఉన్నారు. వారి కోసం పరలోకం నుంచి దిగి యొక్క భూలోకంలోకి వారి మధ్యకే ఆయన వస్తూ ఉంటూ ఉన్నారు. దాన్నే మనం చూసినట్లయితే నిర్గమకాండము 3:7 చూసినట్లయితే మోషే ప్రవక్తను ప్రభు పిలిచినప్పుడు ఆయనకు చెప్తూ ఉన్నారు, నేను నా బిడ్డల యొక్క కన్నీటిని నేను చూస్తూ ఉన్నాను, నా బిడ్డల యొక్క బానిసత్వాన్ని నేను చూస్తూ ఉన్నాను, నా బిడ్డలు చేస్తూ ఉన్నటువంటి యొక్క ఆర్తనాదాలను నేను వింటూ ఉన్నాను. మోషే, నీవు నా కొరకు అక్కడికి వెళ్ళాలి, నా యొక్క బిడ్డలను నీవు విడిపించాలి అని చెప్పి మోషేను పంపిస్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి సువార్త పట్టణాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడ యాయిరు కుమార్తె చనిపోయింది అని చెప్పినప్పుడు యేసయ్య యాయిరుతో చెప్తూ ఉన్నారు, నీవేమాత్రం కూడా భయపడవలదు, నీవు విశ్వాసాన్ని కలిగి ఉండు, నీ విశ్వాసమే నిన్ను గొప్పవాణిగా చేస్తుంది, నీ విశ్వాసమే నీ అక్కరను తీరుస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క రక్తస్రావంతో బాధపడినటువంటి ఆ యొక్క స్త్రీకి కూడా అదే చెప్తున్నారు, బిడ్డా నీవు ఏమాత్రం కూడా భయపడవలదు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని చెప్తూ ఉన్నారు. ఇదే విషయాలను ప్రభువు తన యొక్క బిడ్డల కష్టాలలో ఉన్నప్పుడు కూడా అదే భరోసాను ఆయను ఇస్తూ ఉంటూ ఉన్నారు. మనం నిర్గమకాండంలో చూసినట్లయితే 14:13-14 చూసినట్లయితే అక్కడ వస్తూ ఉన్న వారిని వెంబడిస్తూ వస్తూ ఉన్నటువంటి ఐగుప్తు సైనికులను చూశాక ఫరో సైన్యాన్ని చూసి వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభు వారి మధ్య ఉన్నటువంటి మోషే ప్రవక్త ద్వారా చెప్తూ ఉన్నారు, మీరు ఏమాత్రం కూడా భయపడవలదు, మీరు దేవుని యొక్క బిడ్డలు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి బిడ్డలు, మీరు దేవుని చేత వాగ్దానము చేయబడినటువంటి బిడ్డలు, మిమ్మల్ని సురక్షితముగా నేను వాగ్దాత్త భూమికి నేను నడిపిస్తానని చెప్పినటువంటి దేవుడు మీకోసం పోరాడబోతూ ఉన్నారు. మీరు ధైర్యం వహించండి, ప్రభుపై విశ్వాసాన్ని కలిగి ఉండండి, దేవుడే మీ తరపున పోరాడతారు, మీకు విజయాన్ని ఇస్తారని చెప్తూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రభు వారి తరపున పోరాడారు, వారికి విజయాన్ని ఇచ్చారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే వారికి విజయాన్ని ఇచ్చినటువంటి ఆ దేవుడు యాయిరు కుమార్తెకు మరలా జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీకి ఆమెకు ఆరోగ్యాన్ని, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు. నీ జీవితంలో కూడా నీవు విశ్వసిస్తే అదే గొప్ప కార్యాలు చేస్తారు, అదే విడుదలను నీకు ఇస్తారు, అదే స్వస్థతను నీకు ఇస్తారు, అదే సమృద్ధిని కూడా నీకు ఇస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరి ప్రభు వారి జీవితాల్లో చేసినటువంటి ఆ యొక్క ఇశ్రాయేలీ ప్రజల బానిసత్వం నుంచి విడిపించినటువంటి దేవుడు, నీవు కూడా నిరుద్యోగం అనేటువంటి బానిసత్వంలో జీవిస్తూ ఉన్నావా, అప్పుల బాధ అనేటువంటి బానిసత్వంలో జీవిస్తూ ఉన్నావా, లేదా సంవత్సరాల తరబడి అనారోగ్యంతో రోగపడకపై నీవు బాధపడుతూ ఉంటూ ఉన్నావా, లేదా కుటుంబంలో ఏమైనా సమస్యలతో బాధపడుతూ ఉన్నారా? యాయిరు ఎలాగైతే తన బిడ్డ కోసం మోకరించి ప్రార్థన చేసి ప్రభు యొక్క అద్భుత కార్యాలను ఆ కుటుంబానికి తీసుకువచ్చారు, నీవు కూడా మోకరించి ప్రార్థన చేస్తే అదే అద్భుత కార్యాలు నీ కుటుంబంలోనికి తీసుకువస్తావు, నీ జీవితంలోనికి తీసుకువస్తావు, ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తావు వారందరి జీవితాల్లో కూడా నీవు తీసుకొని వస్తావు అని చెప్పి ఈనాటి 2వ పట్టణంలో పునీత పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి అలాంటి అద్భుత కార్యాలు మనందరి జీవితాల్లో కూడా జరగాలని ఈ అర్పణ సమయంలో అందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరు కూడా ఇప్పుడు విశ్వాస సంగ్రహాన్ని తెలియజేద్దాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను, అతని యొక్క ఏకసూత్రుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను, ఇతడు పవిత్రాత్మలను గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను, పొన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను, పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను, పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు, అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను, పరిశుద్ధ కతోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను, పాపముల మన్నింపును విశ్వసించున్నాను, శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను, నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమెన్.
సకలం అమృతమే నీ హృదయం అర్పింతు నా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తిల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర స్త్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరుణల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ సర్వేశ్వర, నీ పరమ రహస్యముల నిర్వహణము ద్వారా మాకు సత్ఫలములను ప్రసాదించుచున్నావు. మేము నీ పేరు మీదుగా చేపట్టు సేవా కార్యక్రమములు నీ పవిత్ర వరములకు ఉపయుక్తముగా ఉండునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. క్రీస్తు శిలువ మరణోత్థానములనుడు ఆశ్చర్యకరమైన సంఘటనముల ద్వారా మమ్ము పాప మరణముల నుండి విముక్తులను చేసెను. తద్వారా ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజ అను కీర్తిని మాకు ప్రాప్తింపచేసెను. అందువలన అంధకారము నుండి అద్భుతమైన నీ వెలుగులోనికి మమ్ము నడిపించిన నీ మహత్తర కార్యములను మేము ప్రపంచమంతటా ప్రకటించుచున్నాము. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేయించేసడు వారు ధన్యులు. మహోన్నతమున హోసాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం నడి పూజలో ప్రవేశించి ఉన్నాము. మీరు ఎక్కడ ఉన్నా సరే వీలైన వారు మోకరించి ఈ నడి పూజలో ప్రార్థన చేయగలరు. యాయిరు జీవితంలో కూడా ఆయన మోకరించి ప్రార్థన చేయడం ద్వారా అద్భుతం జరిగింది. ఈనాడు నీ జీవితంలో కూడా అదే అద్భుతం జరుగుతుంది నీవు మోకరించి ఈ నడి పూజలో సంపూర్ణ విశ్వాసంతో పాల్గొన్నప్పుడు. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబ్రతి మాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మేము మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమున అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూలాంతోని అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. ఈ సమయంలో మన యొక్క కుటుంబాల నుండి, మన యొక్క జీవితాల నుండి, ఇంకా మన యొక్క పరివారం నుండి ఎవరినైతే ప్రభు పిలుచుకొని ఉన్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం. ప్రభు, ఆ వారందరినీ కూడా మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్యగ మరియమాతతోను, ఆమె భర్తయగ పునీత జోజప్ప గారితోను, పునీత అపోస్తలతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు ఇచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములను లెక్కింపక మీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో యాయేరు కుటుంబంలోని దుఃఖాన్ని తీసివేసినటువంటి ప్రభు, మరణించినటువంటి ఆ యొక్క బిడ్డకు జీవాన్ని ఇచ్చిన ప్రభు, అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న ఆ యొక్క విశ్వాసికి స్వస్థతని ఇచ్చినటువంటి ప్రభు, ఈనాడు నీకు కూడా అదే సంతోషాన్ని ఇవ్వాలని, సమృద్ధిగా ఇవ్వాలని, స్వస్థత ఇవ్వాలని వచ్చిన ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను. మీరు ఒక మాట పలికినా
నా ఆత్మ స్వస్థత పొందును. నా ఆత్మ మా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని నామమును సన్నుతింపుడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము పాలు పంచుకున్న ఈ దివ్య బలిలో మేము స్వీకరించిన ప్రసాదము మాకు నూతన జీవమును వసగునట్లు కరుణింపము. తద్వారా మేము ఈ లోకములో నీ ప్రేమకు సాక్షులముగా జీవింపగలుగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతోనుందురుగాక. మీ ఆత్మతోను ఉందురు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మందరిని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో క్రీస్తుని ప్రేమలో క్రీస్తుకు సాక్షులుగా జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. జనని జీవితయానములో మా
తోడుగా నిలువు అమ్మా, మా తోడు